హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఈ వానలు అయితే ఫుల్గా పడుతున్నాయి కదా, 3 డేస్ నుంచి అయితే. ఈరోజైతే ఎండ వచ్చిందని చెప్పేసి బట్టలన్నీ కూడా వేసాను, పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వంట అయితే చేస్తున్నాను. వంట వచ్చేసి ఏమేమి చేశాననేది కూడా చూపిస్తాను. మీ సైడ్ ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఫుల్గా ఎండ కొడుతుంది, 3 డేస్ నుంచి అయితే కంటిన్యూగా వర్షం అయితే వస్తుంది కదా. ఈరోజైతే ఫుల్ కొడుతుంది ఎండ, అయితే బట్టలన్నీ కూడా పైన వేసొచ్చాము. గాలి అయితే ఫుల్గా వస్తుంది, గాలి కూడా. ఇక్కడ వచ్చేసి పప్పుచారు అయితే అవుతుంది. కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేస్తున్నాను ఈరోజు. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది. ఇంకా చిక్కుడుగా ఫ్రై చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే గారెలు చేద్దామని చెప్పేసి పప్పు నానబెట్టాను, బొబ్బరి పప్పు. అలాగే రేపటి కోసం దోశలకు పప్పు నానబెట్టేశాను. టైం వచ్చేసి 12:30, 1:45 అవుతుంది. వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఆల్మోస్ట్ వంట కంప్లీట్ అయిపోయింది. పప్పుసారు ఒకటి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలా మరిగిపోతే అంటే చూడండి ఎండ ఎంత కొడుతుందో. బట్టలన్నీ కూడా గాలికైతే కింద పడిపోయాయి, చూసారా? బట్టలన్నీ కూడా వేసాను, బట్టలు అయితే అన్నీ కూడా కింద పడిపోయాయి, అవన్నీ కూడా పైన వేయాలి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. మాకైతే వెనకాల వాటర్ వచ్చాయి, పక్క సైడ్ కూడా చెరువు ఉందన్నమాట, అది కూడా నిండిపోయింది, చూసారా? ఫుల్గా నిండిపోయాయి వాటర్తో. అక్కడైతే అక్కడ కనిపిస్తుంది కదా గేటు, అవి నిన్ననైతే అక్కడ గేట్ దగ్గరికి వాటర్ వచ్చాయి. ఈరోజు అన్నీ కూడా పోయాయి అన్నమాట. వాటర్ అన్నీ కూడా అందులోకే వస్తాయి, చూపిస్తాను చూడండి, కొంచెం కనిపిస్తుంది, చూసారా? అక్కడైతే చెరువు నిండిపోయింది, అక్కడ కనిపించేంత వాటర్. వీళ్ళైతే ఈవినింగ్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. ఒక చుట్టూ వాటరే ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని ఎండిన బట్టలు అయితే తీసుకొని వచ్చేసాను, ఇంకా మిగతావన్నీ కూడా పైన వేసాను. చూడండి రోజు ఇది పరిస్థితి, ఇంట్లో వెళ్ళేయడం. ఇక్కడ వచ్చేసి అందరం కూడా లంచ్ చేస్తున్నాము. ఇక్కడ కోచిపుడికాయ కర్రీ చేశాను కదా, ఫ్రై అది ఉంది, కొంచెం దొండకాయ ఫ్రై కూడా ఉంది, అది కూడా వేసుకొని అయితే తినేస్తున్నాము. చూడండి ఇక్కడ దగ్గరికి వెళ్ళాక చూపిస్తున్నాను, ఇక్కడ స్నేక్ వచ్చింది, చూడండి వాటర్లో ఎలా వెళ్తుందో. ఇంటి చుట్టూ వాటరే ఉండిపోయాయి మాకైతే. గారెలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ చేస్తుంటే తినేశారు, కొన్ని మిగిలాయి అన్నమాట. ఇక్కడ నేను టిక్లోకి తిందామని చెప్పేసి పక్కకు పెట్టుకున్నాను, పిల్లలు ఆల్రెడీ తింటున్నారు. ఇక్కడ వచ్చేసి తమ్ముడికి నాకైతే టీ పెట్టేశాను, ఈవినింగ్ ఏదో ఉండాలి కదా టీలోకి అయితే. ఇక్కడ టీ అయ్యేలోపు అయితే దోశలకైతే నానబెట్టాను కదా, మార్నింగ్ నానిపోయాయి అన్నమాట, పట్టేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి మిక్సీ కూడా పట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఈలోపు అయితే టీ కూడా అయిపోయింది, చూసారా? టీ కూడా అయ్యింది. తమ్ముడికి నాకైతే కప్పులో పోసి స్నాక్స్ అయితే బొబ్బరి గారెలు ఉన్నాయి కదా, అవి అయితే ఎంజాయ్ చేస్తూ టీ తాగుతున్నాము. మీరేం చేస్తున్నారు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు అన్నమాట.
ఇక్కడ ఈవినింగ్ డిన్నర్లోకి అయితే అందరు దోశలే కావాలని అడిగారు, అందుకని చెప్పేసి దోశలే వేస్తున్నాను. డిన్నర్లోకి అయితే అందరికీ దోశలే వేసిచ్చాను. అంతే అండి, బ్లాగ్ అంతా ఏం తీయలేదు, కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డిన్నర్ చేశాక కొంచెం టీ ఉందని చెప్పేసి తాగుతున్నాను. నాకు టీ అంటే అంత పిచ్చి అన్నమాట. టీ లవర్ని మీలో ఎంతమంది ఇలా తాగుతారు, ఎప్పుడు పడితే అప్పుడు అని చెప్పేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీ తాగేసిన తర్వాత ఇక్కడ బట్టలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఫోల్డ్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళకి సర్దేయాలి. అంతే అండి, బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.